హాయ్ హలో నమస్తే గుడ్ హెల్త్ ఛానల్ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతుల జాబితాలో మనం అందరము ఉండాలి అనే మంచి ఆలోచనతో ఈ రోజు మన ముందుకు ఉష్టాసనం అర్ధముష్టాసనం ఉష్టాసనం ఈ విధంగా వేయాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది మీకు నేను వివరిస్తాను ఆసనాలు అనేవి మనకి భోజనము ఒక ఎత్తు అయితే ఆసనాలు అనేవి ఒక ఎత్తు అండి మనం భోజనం అనేది మనం మన బాడీకి ఎంత ఇంపార్టెంటో మనం బతకాలంటే ఎంత ఇంపార్టెంటో ఆసనాలు అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ వాటి ప్రయారిటీ వాటికి ఇస్తే ఆరోగ్యం అనేది ఎక్కడికి వెళ్ళిపోదండి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఈ ఆసనాలు వేస్తారని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ విధంగా వేయాలనేది ఈ విధంగా రెండు కాళ్ళను విటారుగా చాపి ఈ విధంగా 2 నిమిషాల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత వజ్రాసన స్థితిలోకి రావాలండి వజ్రాసన స్థితిలోకి వచ్చి ఈ విధంగా ఒక 2 నుంచి 5 సెకన్ల పాటు గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి मन प्रती आसना की मुझे प्रती सारी ना अंत डैरक्ट कुर्चे पागंटे रूम निषा मन श्वास श्वास में ध्यास पेटे कष्ट अदे आसन चू प्रति आसना की मुझे ईद पद से पद नी पद सैकंडल श्वास वाल श्वास रंध्राली फ्री रिलाक्स मंच उत्तेजा विधा मुक् द्वारा गा पीचुनी ముక్కు ద్వారానే నెమ్మదిగా విడిచిపెట్టాలి ఈ విధంగా ముడుకుల పైన నిటారుగా పైకి లేచి ఈ విధంగా నిటారుగా పైకి లేచి పాదాలను టైట్ గా ఈ విధంగా బ్యాక్ ఫిట్ చేసి ఈ చేతిని కుడికాలికి ఎడమ చేతిని ఎడమ కాలుకి విధంగా టచ్ చేసి నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ ఎంత బిండవగలిగితే అంత బిండవాలి ఈ విధంగా ఎంత బెండగలిగితే అంత బెండగ సాధారణ శ్వాస తీసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల సున్నితమైన మెడకండరాలు దృఢమవుతాయండి అలాగే అబ్డోమెన్ చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరుగుతుంది నడుము భాగం ఉన్నటువంటి కొవ్వు కరిగి బ్యాక్ పెయిన్స్ రాకుండా పొట్ట పెరగకుండా మనకి ఈ ఆసనం అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక 20 నుంచి 30 సెకన్ల పాటు హోల్డ్ చేయగలిగితే చాలా మంచిదండి ఉష్టాసనం అంటారు దీన్ని నెమ్మదిగా ఈ విధంగా డౌన్ అయ్యి తల భాగాన్ని చాలా నెమ్మదిగా విధంగా ముందుకొచ్చి వజ్రాసనంలోనే కూర్చొని ఒక 5 నుంచి 10 సెకన్ల పాటు రిలాక్స్ అవ్వాలి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ముడుకులపై పైకి విధంగా లేచి అర్ధ ఉష్టాసనం ఈ విధంగా చేయాలంటే నడుముపై విధంగా చేతులు పెట్టుకొని నెమ్మదిగా బ్యాక్ ఎంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వాలి
నెమ్మదిగా పైకి ఈ విధంగా రావాలి। మళ్ళీ వజ్రాసన స్థితిలోకి వచ్చి ఒక 5 నుంచి 10 సెకన్ల పాటు రెండు చేతులను తొడ మీద విధంగా పెట్టుకొని రిలాక్స్ అవడం వల్ల మనకి ఆసనం వేయడం వల్ల మెడ కండరాలు టైట్ అవుతాయండి। నడుము భాగంలో ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది, వెన్నుపూస అనేది దృఢమవుతుంది। నెక్స్ట్ ఈ వజ్రాసనం వేయడం వల్ల డైజెషన్ అనేది కూడా ఫ్రీగా జరుగుతుందండి। అర్థమైందా? మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆసనం వల్ల। కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆసనం వేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఆసనం అయిపోయిన తర్వాత పద్మాసనంలోకి కూర్చొని మీరు ఒక 20 నిమిషాలు గాని ఒక అరగంట గాని ఆసనం వేసిన తర్వాత పద్మాసనంలో గాని నార్మల్ పొజిషన్ లో గాని కూర్చొని ఈ విధంగా పద్మాసనంలో గాని నార్మల్ పొజిషన్ లో గాని కూర్చొని ధ్యాన ముద్ర పెట్టి ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ధ్యానం చేయగలిగితే మనకి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది, పీస్ఫుల్ గా ఉంటుంది మనసు అనేది, మనం చేసే పని మీద మనకి ఒత్తిడి అనేది తగ్గుతుంది, ఎటువంటి కష్టమైన పని అయినా సరే అవలీలగా చేయడానికి మంచి ఆలోచన శక్తిని మనకి ఆసనం అనేది ఈ ప్రాణాయామం అనేది మనకి కలగజేస్తుంది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మనం ఒక 1 అవర్ 1 1/2 అవర్ హాఫ్ అన్ అవర్ యోగా చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రాణాయామం అనేది చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుందండి। ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రాణాయామం చేసి ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం।